ప్రకారం ఫిల్మీ బీట్ ఛానల్ ని ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో అన్ని చోట సబ్స్క్రైబ్ చేయండి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన చిత్రం జైలవకుశ. ఈ చిత్రం ఈ నెల 21వ తేదీన విడుదలవుతున్న సంగతి తెలిసిందే. జైలవకుశలో ఎన్టీఆర్ సరసన రాశి ఖన్నా, నివేదిత థామస్ నటించారు. అయితే హీరో హీరోయిన్లు చిత్ర ప్రమోషన్ లో యమ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిరువురు ఎన్టీఆర్ గురించి చెప్పిన పలు ఆసక్తికర విషయాలు ఏంటంటే, ఈ చిత్రంలో మూడు పాత్రలు, అది కూడా ఒకదానితో ఒకటి సంబంధం లేదని, వివిధ రకాలైన పాత్రలు చేయడం కష్టంతో కూడుకున్న పని అని రాశి ఖన్నా పేర్కొన్నారు. జైలవకుశ చిత్రంలో హీరోయిన్ గా చేయడం గర్వంగా ఫీల్ అవుతున్నానని, గతంలో తాను చేసిన అన్ని చిత్రాలు ఓ ఎత్తు అయితే ఈ చిత్రం మాత్రం ఓ ఎత్తు అని ఆమె పేర్కొన్నారు. ఎన్టీఆర్ పై అయితే రాశి ప్రశంసల జల్లు కురిపించారు. మనమంతా స్ఫూర్తిగా తీసుకోవాల్సిన నటుడు ఎన్టీఆర్ అంటూ ఆయన ఆకాశానికి ఎత్తేశారు. నివేదిత మాట్లాడుతూ తాను తెలుగులో చేసిన మూడో చిత్రం జైలవకుశ అని చెప్పారు. తారక్ ఆశీసులతోనే తాను ఈ చిత్రాలు నటించినట్లు, ప్రతి ఒక్కరూ తారక్ గురించి మాట్లాడుతుంటే ఆయన ఏంటో ఇప్పుడు అర్థమవుతుందని అన్నారు. ఎన్టీఆర్ గురించి చెప్పిన మాటలు నేను చూసిన మాటల్లో చెప్పలేను. ఎన్టీఆర్ హార్డ్ వర్క్, డెడికేషన్ చూస్తే మతిపోయింది. నిజంగా ఆయన గ్రేట్ అని నివేదిత థామస్ అన్నారు. అయితే ఎన్టీఆర్ గురించి ఇద్దరు అందాల బాంబులు చెప్పిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, జైలవకుశ షూటింగ్ సమయంలో సెట్ లో దాదాపు 70 కాస్ట్యూమ్స్ మార్చుకున్నారని చెప్పారు. త్రిపాత్రాభినయంలో నటించిన ఆయన పాత్రకు కాస్ట్యూమ్స్ మార్చుకోవడం అంటే మామూలు విషయం కాదని, ఈ సినిమా కోసం ఆయన ఎంత కష్టపడ్డారో అక్కడే తెలుస్తోందని వారు పేర్కొన్నారు. ఈ చిత్రం దసరా కానుకగా సెప్టెంబర్ 21 విడుదలవుతుండగా, ప్రిన్స్ మహేష్ బాబు నటించిన స్పైడర్ సరిగ్గా వారానికి అంటే సెప్టెంబర్ 22 విడుదలవుతుంది. దీంతో ఎన్టీఆర్, మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాదు, చిత్ర పరిశ్రమ అంతా ఈ రెండు చిత్రాల విడుదలపై ఆసక్తిగా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిల్మీ బీట్ తెలుగు.